మేము గత 20 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉండి సినిమా తీయాలి అనే ఉద్దేశంతో, మంచి సినిమా తీయని ఉద్దేశంతో మేము ఆ కృషి మేము చేస్తున్నాం. ఈ సందర్భంలో చిన్నప్పటి నుంచి నేను గురజాడ గారి రచనలు బాగా ఎక్కువ చదువున్నాను. నేను ఆయన చేసిన సామాజిక సేవ, ఆయన రచనల ద్వారా ఆయన చేసిన సామాజిక సేవ, ఆయన రచనల ద్వారా తెలుగు భాషకు ఆయన చేసిన కృషి, అవన్నీ నాలో డైజెస్ట్ అయిపోయాను. నిజానికి ఆ ఇన్స్పిరేషన్తో ఆయన జీవిత చరిత్రని తెలుగువారికే కాకుండా ప్రపంచంలో అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ సినిమా స్టార్ట్ చేస్తాం. ఈ గురజాడ వారి జీవిత చరిత్రకి టెక్నికల్ వాల్యూస్ మేము యాడ్ చేశాం. అందుకనే ఈ సినిమాని 70% గ్రాఫిక్స్ యాడ్ చేసి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూడడానికి ఇంట్రెస్ట్ కలిగేలాగా జనరంజకంగా తీర్చిదిద్దుతున్నాం. షూటింగ్ పార్ట్ మొత్తం ఫినిష్ అయిపోయిందండి దీంట్లో, అయితే పాటలు మాత్రం ఇప్పుడు చేస్తున్నాం. మహాకవి గురజాడ గారి మీద మూవీలో పనిచేస్తున్నందుకు మొట్టమొదటిగా నేను చాలా అత్యంత అద్భుతమైన విషయంగా భావిస్తున్నాను నా జీవితంలో. రెండవది, తుషార్ గారు అవిశ్రాంతంగా శ్రమిస్తూ ఈ మూవీని చాలా అద్భుతంగా దృశ్యీకరిస్తున్నారు. ఇక పాటల విషయానికి వస్తే ప్రధానంగా 4 పాటలు ఉన్నాయండి దీంట్లో. 2 గురజాడ గారి రచనలు, 3 అప్పారావు గారి మీద టైటిల్ సాంగ్, 4 ఒక థీమ్ సాంగ్. సో ఈ పాటలన్నీ కూడా బేసికల్గా గురజాడ గారి రచనలన్నీ చాలా క్లాసిక్స్. పుత్రభం పూర్ణమ చాలా కరుణరసాత్మకమైన గేయం అది. అలాగే 2, దేశమును ప్రేమించమన్న, ఇది ఒక దేశభక్తిని ప్రబోధించడమే కాకుండా మనిషిలోని మనిషిని మేలుకొల్పే గొప్ప గేయం అది. వాటిని మేము సినిమాకు అనుగుణంగా మలుచుకొని సాహిత్యాన్ని ప్రతిబింబించే విధంగా చూస్ తయారు చేసుకోవాలని ఆలోచించి దానికి అనుగుణంగా, 2 ఈ తరం వారందరూ పాడుకునే విధంగా వాటిని చూన్ చేసుకున్నామని మేము భావిస్తున్నాం. గత 3 నెలలుగా మేము శ్రమించి, సో దాంట్లో ఈ మహాకవి అనే టైటిల్ సాంగ్ని మన తెలుగు గాన గంగాఝరి శ్రీ గంగాధర్ గారు పాడబోతున్నారు. ఈరోజు అది రికార్డ్ చేయబోతున్నామండి. మా ఈ ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులందరూ, భాషాభిమానులందరూ, ప్రతి సాహితీ అభిమానులు ప్రతి ఒక్కరూ అభినందించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ, మనకి ఎందరో మహానుభావులు ఉన్నారు, అందులో కొందరికి ఇప్పుడుండే జనరేషన్కి తెలియకపోవచ్చు. ముఖ్యంగా గురజాడ అప్పారావు గారు అంటే అందరికీ తెలుసు, కానీ కొందరికి తెలియదని నా అభిప్రాయం. అది చాలామంది తెలీదు. ఆయన గురించి శ్రద్ధ తీసుకొని ఆయన మీద ఒక సినిమా చేసి తెలియని వాళ్ళు కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో తుషార్ గారు ఆయన గురించి చెప్పారు ఆల్రెడీ. ఎందుకు వచ్చిందో ఆలోచన నిజంగా చాలా గొప్ప ఆలోచన. ఆలోచనని చేసి ఒక సినిమా చేసి అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ గారు, తుషార్ గారు, రామకృష్ణ గారు పూనుకొని ఈరోజు మ్యాక్సిమం అయిపోయింది, పాటలు మాత్రం చేస్తారు. అది కాకుండా ఏంటంటే గంగాధర్ గారు పాడితే బాగుందని తుషార్ గారు వీళ్ళందరి కోరిక, అది అడగడం జరిగింది, ఆయనకి చెప్పడం జరిగింది, ఆయన స్పందించి ఈరోజు పాడుతున్నారు. అది గొప్ప, ప్రేక్షకుల ముందుకి పంపిస్తారని మీ సహకారాన్ని ఎదురు చూస్తూ. గురజాడ అప్పారావు గారి జీవితం మీద ఒక టైటిల్ సాంగ్ రాయాలంటే దానికి ఒక స్థాయి కావాలి, ఒక వాంగ్మయానికి సంబంధించిన వ్యక్తి, సీతారామ శాస్త్రి గారు, వేటూరు గారు అట్లాంటి స్థాయికి చెందిన వాళ్ళతో రాయిస్తారు. కానీ అంటే మీకు ఈయన ఆయన చూడగానే మీరు ఇంట్రెస్ట్ కొద్దీ రాస్తున్నారేమో అనుకున్నాను, కానీ ఆయన నాకు ఎప్పుడైతే షీట్ ఇచ్చాడో ఆ షీట్ మీద ఆయన రాసిన పాట, ఆ పాట తాలూకు సాహిత్యం, సాహిత్యంలో ఉన్న అంతర్లీనమైన భావం, దానిపైన ఆయన రాసుకున్న స్వరాలు ఎట్లా దీన్ని స్వరపరచాలి, ఈ ఇంత క్లారిటీ ఉన్న ఆ పాటను చూసిన తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యి నేను ఒక మాట చాలా ఇన్స్పైర్ అన్నాను. నేను ఇప్పుడు ఏ భగవద్గీత అయితే చేస్తున్నాను దాని రూపాయి కూడా ఆశించకుండా చేస్తున్నాను, పైగా నా జీవితంలో సంపాదించినంత అందులో ఎలా పెడుతున్నాను, ఇది మీరు కూడా చాలా కష్టపడి సంపాదించిన డబ్బు, ఊరికినే దీన్ని ఖర్చు పెట్టేయకండి, టైటిల్ సాంగ్కి మీరేం నాకు డబ్బు ఇవ్వద్దు, నేను చాలా ఇన్స్పైర్ అయ్యి పాడతాను, నేను మనస్ఫూర్తిగా పాడుతున్నానని చెప్పడం జరిగింది.